స్టూడెంట్ల బాధ కోసం నేను మాట్లాడడానికి వచ్చానండి ఈరోజు. అలాగే ఎందుకు ఒక్క నిమిషం లేట్ అయితే అలవ లేదన్నారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ లాభమే, అతనికి గవర్నమెంట్కి ఏం లాభమే లేదు. ఒక స్టూడెంట్లు తీసేస్తాను లేట్కి వచ్చిన వాళ్ళని, వాళ్ళని అలవ్ చేయాలండి. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చి అలవ్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 2 అవర్స్లో 1 అవర్ వాళ్ళు కోల్పోయింటారు, లేట్కి వచ్చింటారు కాబట్టి 1/2 అవర్ అట్లా. మీరు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అలవ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు తల్లిదండ్రులు వాళ్ళు చాలామంది అతని మీద ఓర్స్ పట్టుకుని బతికే వాళ్ళు ఉంటారు. మీరు అలవ్ చేయకపోతే ఉండే ఫ్రెషర్స్కి మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు చనిపోవడానికి కానీ తయారవుతున్నారు స్టూడెంట్లు. అదేవిధంగా మన రీసెంట్గానే చూసాము, ఒక అమ్మాయి టీవీలో కానీ చూపిస్తున్నారు, ఒక అమ్మాయి కాళ్ళ వేళ పడుతుంది పోలీసుల్ని, కానీ వాళ్ళు అలవ్ చేయలేదు. ఇలాంటి దుర్ఘటన మనం ఎప్పుడు చూడకూడదు. ఈ స్టూడెంట్లని వాళ్ళు లేట్ వేసిన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు అలవ్ చేయాలండి. ప్రభుత్వానికి ఎటువంటి నష్టమేం లేదు. అందుకే లాభం వచ్చేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద అవర్స్ టైమింగ్ పెట్టి చేస్తే అవర్స్ టైమింగ్లో వాళ్ళు లేట్గా వచ్చిన వాళ్ళు అవర్స్ కట్ చేసి శాలరీ ఇచ్చారు అనుకుంటే మన ప్రభుత్వానికి ఎంత లాభం ఉంటుంది. అదేందో ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద పెట్టండి ఆ కండిషను, స్టూడెంట్ల మీద పెడతారయ్యా ప్రభుత్వము. ఏం లాభం లేని వాళ్ళు, వాళ్ళు అతి కష్టాలు పడి వాళ్ళు చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల మీద క్రమశిక్షణ అనేది పెట్టండి. అనుకున్న టైంకి రాలేరనుకో, 4:30 9 గంటలకు వస్తారు, 4:30 బయలుదేరుతారు ఇంటికి ఆఫీసులోనే బంద్ చేసి. అలాగే వాళ్ళు అవర్స్ పెడితే వాళ్ళు లేట్గా వచ్చిన అవర్స్ అంతా డబ్బు అంతా మీకు గవర్నమెంట్కి మిగులుతుంది కదా. ఇది లాభమే కదా. ఇది మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చామంటే ఈ స్టూడెంట్ల మీద పడిన ఒక్క నిమిషం లేట్ వల్ల ఇబ్బంది వచ్చేస్తున్నారు కాబట్టి ఇది తీసుకొస్తుండేది. ఇది ప్రతి ఒక్కరూ స్పందించి విధ విధాలుగా మనం ప్రభుత్వానికి తెలుసాలండి. నా ఒపీనియన్ నేను తెలిపినాను, మీ ఒపీనియన్ మీరు తెలపండి. ప్రతి ఒక్కరికి ఇది తెలియాలని మ్యాటర్ ఇది. స్టూడెంట్ అనేది సేఫ్ కావాలండి. ఎలాంటి స్టూడెంట్ చనిపోకూడదు, ఇది చనిపోకుండా మనం కాపాడుదాం ప్రతి ఒక్క స్టూడెంట్ని. మీరు కానీ మీ వంతు ప్రయత్నం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.